హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తేజు రెసిపీస్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మీతో నెల్లూరు స్పెషల్ మునక్కాయ పులుసు మామిడికాయ వేసి ఎలా చేయాలో షేర్ చేస్తున్నా అండి. చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం పులుపు ఇష్టపడే వాళ్ళకి పులుపుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. దానికి ఏమేమి కావాలో చూద్దాం. అందుకు కావాల్సినవి మునక్కాయలు. ఇందులో ఎక్కువ మనకేం అవసరం ఉండదండి. కూరగాయలు, మునక్కాయి, మామిడికాయ, టమాటో, ఉల్లిపాయ అంతే. మునక్కాయలు ఇక్కడ నేను 3 తీసుకున్నాను. ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి. టమాటో 1 పండుది, ఉల్లిపాయ, చింతపండు, కొంచెం నిమ్మకాయ సైజులో సగం తీసుకోవాలి. చింతపండు ముందే నానబెట్టేసుకోవాలండి. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. పులుసు కాబట్టి ఎక్కువ పట్టదు దీనికి. ఒక 4 స్పూన్స్ 5 స్పూన్స్ దాకా వేసుకుంటే సరిపోతుంది. కొంచెం ఆయిల్ వేడెక్కాక ఆవాలు వేసుకోవాలి. ఆవాలు ఇష్టపడమన్నాక మెంతులు వేసుకోవాలి. పులుసుల్లో మెంతులు వేసుకోవాలండి. మెంతులు వేసుకుంటే మంచి ఫ్లేవర్ బాగుంటుంది. లైట్గా వేసుకోండి, మెంతులు ఎక్కువ అవసరం లేదు. తర్వాత జీలకర్ర, కరివేపాకు, ఉల్లిపాయలు ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం వేగాక పసుపు వేసుకోవాలి. కట్ చేసి పెట్టి టమాటోస్ కూడా కట్ చేసుకునేవి వేసుకోవాలి. ఇలా సన్న సన్నగా కట్ చేసుకోవాలి టమాటాలు. తర్వాత మనం కొంచెం ఉప్పు వేసుకుంటే తొందరగా మగ్గిపోతాయి అవన్నీ. టమాటో 50% మగ్గిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న మునక్కాయలను వేసుకోవాలి. ఇలా చింతపండు ముందే నానబెట్టేసుకోవాలండి కర్రీ ప్రిపేర్ చేసుకునే ముందే. మనం మామిడికాయ కూడా వేస్తాం కాబట్టి చింతపండు చూసి కొంచెం తక్కువ వేసుకోండి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న మునక్కాయలు అన్నీ వేసుకోవాలి. ఆయిల్లోనే మగ్గిపోవాలి ఇవి బాగా. కొంచెం బాగా ఉడికిన తర్వాత 50% తర్వాత మనం చింతపండు రసాన్ని వేసుకుంటాం. ఇలా ఆయిల్లోనే ఉడికిపోవాలి సగం. అవి ఇలా 50% ఉడికిన తర్వాత మనం చింతపండుని చుక్కొని ఆ రసాన్ని మనం వేసుకోవాలి. టూ త్రీ టైమ్స్ అలా వాటర్ పోసుకుంటూ చింతపండు రసంలో పిసుక్కుంటూ ఆ వాటర్ని మనం పోసుకోవాలి. మనకి పులుసు ఎంత కావాలో చూసుకొని దానికి తగ్గట్టు మనం వాటర్ పోసుకోవాలి. అందులో కొంచెం ఇలా చింతపండు రసం పోసుకున్న తర్వాత మరుగుతాయి. మరిగిన తర్వాత మనం కారం వేసుకోవాలి. కారం ఇక్కడ నేను 2 స్పూన్స్ వేస్తున్నాను. పులుపు ఉంటుంది కాబట్టి కారం ఎక్కువే పడుతుంది. ఇంకా దీంట్లో ఏం మిక్స్ చేయమండి. మామిడికాయ ముక్కలు లాస్ట్లో వేస్తాము. ఒక 5 నిమిషం ముందు ఉడికిపోతాయి తొందరగా. ఇలా వాటర్ చింతపండు రసం అంతా ఉడికిపోవాలి. మునక్కాయలు తర్వాత, మునక్కాయలు ఉడికిన తర్వాత ఇలా 5 టు 6 మినిట్స్ ముందు మామిడికాయ ముక్కలు వేసేస్తాం. మామిడికాయ ముక్కలు అనేవి తొందరగా ఉడికిపోతాయి కాబట్టి వేసుకొని 5 మినిట్స్ ఉడకబెట్టుకుంటే సరిపోతుంది. ఇలా ఉడికిపోవాలండి మొత్తము. మామిడికాయ ముక్కలు కూడా మెత్తగా ఉడికిపోయింది చూసారా. ఇంకా ఎక్కువసేపు ఉడికి పెడితే మామిడికాయ ముక్కలు కర్రీలో మొత్తం కలిసిపోతుంది కర్రీ పొయ్యి. ఇంతే అండి, టేస్టీగా ఉండే మునక్కాయ మామిడికాయ పులుసు రెడీ. ఒకసారి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోవద్దు. ప్రతి వీడియో మిస్ అవ్వకుండా మీకు వస్తుంది.